గుంటూరు జిల్లా నిజాంపట్నం హార్బర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు జెట్టిలోని రెండు వేట బోట్లు కాలిపోయాయి. ఆ రాత్రి 12 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదంలో సుమారు 70 లక్షల రూపాయల వరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. ఘటనపై సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఇంత జరిగినా ఇప్పటి వరకు మత్స్యశాఖ అధికారులు పట్టించుకోలేదంటూ బోటు యజమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రమాదంలో నష్టపోయిన బాధితులకు నష్టపరిహారాన్ని ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. నా పేరు అంగపరమేశ్వరం అండి. నేను సాయంకాలం 6 గంటలకు ఏటల్ వచ్చాం. వెళ్ళొచ్చి జట్టీలో కట్టేశాం. జట్టీలో కట్టేస్తే రాత్రి 12 గంటలకి బోట్ కాలిపోతుందని ఫోన్ చేసి వచ్చాం. వచ్చేప్పటికీ వివరం లేదు. అసలు ఎస్ఐ గారు ఉన్నారు. ఎస్ఐ ఫైర్ ఇంజిన్ ఫోన్ చేస్తే ఫైర్ ఇంజిన్ వచ్చారు. తర్వాత మా ఈయన ప్రెసిడెంట్ వచ్చాడు. ఈ జట్టీ సంబంధించిన పోర్టు లెవెల్కి రాల, పనిష్మెంట్ డిపార్ట్మెంట్ అసలు లెవెల్కి రాల. గతంలో కూడా ఇంతకుముందు జరిగినాయి, అప్పుడు కూడా పట్టించుకునే వాళ్ళు లేరు. 10-30 లక్షల రూపాయలు నష్టం. కరెంటు లేదు అసలు ఇప్పటి వరకు 5 నెలలు బట్టి ఎవరు వచ్చేస్తున్నారో తెలియట్లేదు.